अंदर वेद रा अंदर दूर चंद्र अगर वेद वी वेद की रात अंदर आदिपूर अंदर वेद रही अदे विधा मन सेफ्टी कमिटी मरी वर्क कमिटी अंदर वेद रा अंदर तम वेंकटेश गारिकी गौरवनी गौरवनीय जगत पासन्न गारिकी गौरवनीय मन को शंकरन गारिकी अलागे रुग्गु ब्लाकुलनु प्रवेटि परंगा वीरोचित पोराट विवरण चेस्तुन्नारु अंटे गौरव एम्मेल्ये गारु कोडकंडि चंद्रन्न गारु अनि चेप्तुन्नामु एंदुकंटे ई रोजु इक्कड गोदावरिकनि इक्कड उंडालन्न सीएसपी इकड़ा मन को सिंगरेणी प्रवेटीकरण का इलांट सौकर्या इकड़ना उठा गोदावरी उड़ा पारिश्रमिक प्राप्त प्रवेटीकरण सिंगरेणी उद्योग पेर उ मन को मत का पद्धति होती सो दयचे मरी मन सारी आलोचाले केंद्र प्रभुत्म एलएसी एयर इंडिया मर रक्षण मोन मोन चुस्ते रैलवे रंग प्रति होग्जापल मुझे आना मन भारत देश मोटमोट प्रधानमंत्री चंद्रन्न गेल नागे चूस्त प्रति ओक् पनी प्रति ओक् नाग दशाबाल पनी इरवे पदे मुफे का पन अनेक मुझे होता मुख्य चूस्ते मन दर रोड ఏ పనులైనా గానీ ముఖ్యంగా మన మెడికల్ కళాశాల ఈ రోజు సాధించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇంత ముందు ఉన్నటువంటి పాలకులు మీరు చూస్తే వారి వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో మేధావి అని చెప్పి గొప్పలని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కానీ నేను చిన్న విషయం చెప్తా ఎందుకంటే అందరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈ రోజు నీళ్లు రాకుండా అదే విధంగా అనారోగ్యం పాలైనటువంటి మనకు మంచినీళ్లు రావడం లేదు ఎందుకు రావడం లేదు ఎవరైనా ఆలోచించారా ఇంత ముందున్నటువంటి పాలకుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో తయారు చేసినటువంటి పైపులు డ్రైనేజ్ సిస్టం ద్వారా చేసి ఇక గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోయి ఆ కక్కుస్ నీళ్ళను తీసుకుపోయి మన గోదావరిలో వదిలిపెట్టడం వల్ల ఆ నీళ్లు కలుషితం అప్పుడు నీళ్లు లేకుండే కాళేశ్వరం కట్టాక నీళ్లు వచ్చాక ఆ నీళ్ళన్ని కలుషితం అయిపోయి ఈ రోజు ప్రజల ఆరోగ్యం చెడిపోయేటువంటి పరిస్థితి మన ఆరోగ్యం తోటి తెలగాడమటువంటి పరిస్థితి కానీ చంద్రన్న గారు ఎమ్మెల్యే అయినాక ఆ నీళ్ళను ఈ రోజు ఎస్టీపీపీలు కట్టి ఆ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి రానున్న సంవత్సరంలో మన మంత్రిని కలుషితం కాకుండా కాపాడేటువంటి పని చేస్తా ఉన్నారు కాబట్టి ప్రాణాలు కాపాడేటోడు మెడికల్ కళాశాల తీసుకొచ్చి ప్రాణాలు కాపాడేటోడు చంద్రన్న అయితే నీటిని కలుషితం చేసేటువంటి గత పాలకుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్య అతిథిగా చేసిన
రామగుండా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉద్యమ టైగర్ కోరకండి చంద్రన్నకు మరియు ఈ వేదిక ప్యానెల్ గనిచిన ప్రతి ఒక్కరికి మరియు మా కార్మికుల అన్నలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఒకే ఒక విషయం అన్న ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు ఈ బొగ్గు బ్లాక్లను కేటాయిస్తూ ఈ రోజు ఏదో ఒక బీదవానికి కూడా ఒక రూపాయి మాఫియా లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అదానికి 12000 కోట్ల రూపాయలను ఎన్ఎన్పికింద అంటే వాళ్ళకి ఏదో బీదవాడన్నట్టు ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడైన అదానికి 12000 కోట్ల రూపాయలను ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది ఈ రోజు ఒక కార్మికుడు కూడా ఒక రూపాయి గట మనం బ్యాంకులకు మాఫీ పడితే వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్మెంట్ చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్లీ మన తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పెద్దలు గౌరవనీయులు మన పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారికి వేదిక నిలకరించినటువంటి సెంట్రల్ కమిటీ మరియు జీఎం కమిటీ బ్రాంచ్ కమిటీ పిట్ సెక్రటరీలు అస్టేట్ పిట్ సెక్రటరీలు ఉన్నట్టు ముందున్నటువంటి టీబీ కేసు ముఖ్య నిర్ణయం తీసుకున్నది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా కార్మికులంతా కూడా ఒక్కతటిపైన ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసాం సకల జనల సమ్మెలో సంపూర్ణంగా కార్మిక వర్గం అంతా కూడా ఆ యొక్క కార్యచరణలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా చేసాం ఇయల్ల మళ్ళీ ఒకసారి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేసేది లేదు ఆ యొక్క సింగరేణి సంస్థనే తీసుకునేటువంటి విధంగా లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరినట్టు తెలంగాణ ప్రభుత్వం వెలికి తీసేటువంటి విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థనే బొగ్గును వెలికి తీసేటువంటి విధంగా వాళ్ళు తప్పకుండా నిర్ణయం తీసుకునేంత వరకు ఈ యొక్క పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను కార్మికన్నలారా 26 తారీఖు నాడు టెండర్ ప్రాసెస్ మొదలు పెడుతున్న సందర్భంగా ఆ వేదిక నుంచి వెళ్ళి ఒకటే చెప్పినాం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బొగ్గు బ్లాక్లకు టెండర్ ఎవరు కూడా వేయొద్దు టెండర్ వేసినట్టయితే ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కానీ ఉద్యమకారులు కానీ తప్పకుండా ఈ యొక్క ఒక్కు బ్లాకులలోనే ఆ కాంట్రాక్టర్లను అవసరమైతే పాతర పెడతామని కూడా హెచ్చరికలు చేయడం జరిగింది అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 11 నియోజకవర్గాలుగా ఉన్నటువంటి సింగరేణి సంస్థలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోరాట బాట నించుకొని కార్యాచరణకు పోవడం మూలన ఇప్పటి వరకు కూడా 26 తారీఖు నుండి ఇప్పటికీ నెల రోజులైంది ఇవాళ 24 తారీఖు 25 తారీఖు నెల రోజులైంది ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా టెండర్ వేయలే ఎందుకు అంటే సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కావాలని ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ పెట్టుకున్నాం కార్మిక అన్నలారా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా మనమేమో ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటే బీజేపీ నాయకులు సోమారం సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే చాలా సందర్భాలలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు కార్మిక అన్నలు ఒకసారి మేయర్గా గెలిపించారు కార్మిక అన్నలు ఇలా కార్మికులకే సింగరేణికే అస్తిత్వంగా ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో మన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి యొక్క పరిస్థితులలో ఈ యొక్క సింగరేణిని రక్షించుకునేటువంటి యొక్క పరిస్థితులలో ఈ టెండర్ ప్రాసెస్ వద్దు అని పోరాటం చేయాల్సింది పోయి ఈ యొక్క టెండర్లో సింగరేణి సంస్థ కూడా పాల్గొంటే అయిపోతుంది కదా అని చెప్పేసి మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది ఇది నిజంగా చాలా విచారకరమైనటువంటి పదంగా నేనైతే భావిస్తూ ఉన్నాను మన సింగరేణి సంస్థ
ఒక ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఒక కాంట్రాక్టర్ గా మనమే దాన్ని ఆ బొగ్గును మనమే గుర్తిస్తాము ప్రాస్పెక్టింగ్ మనమే చేస్తాము సర్వే మనమే చేస్తాము ఆ వెలికి తీసేటువంటి హక్కు ఒక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతోని అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీని మీద అందరూ కూడా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉంటే బీజేపీ నాయకత్వం పదవుల కోసం ఇలా పెదవులు దాచేటువంటి ఈ యొక్క నాయకత్వం నిజంగా కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మనమందరం కూడా తీవ్రంగా ఖండించాలి తీవ్రంగా వ్యతిరేకించాలని కార్మికులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నలారా అందుకోసమే బీజేపీ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదం కొద్దే ఈ యొక్క కార్యచరణ తీసుకున్నాం మనం ఈ యొక్క ప్రతి మైండ్ మీద కూడా తీర్మానం చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దు ఇయల్ల కోయకూడంలో చేస్తారు రేపు గోదావరి కనలో చేస్తారు ప్రైవేట్ పరం అంటే ఇండైరెక్ట్ గా అనాడు చంద్రబాబు నాయుడు కాంట్రాక్టీకరణ పేరిట ఇయల్ల సిహెచ్పి లో కూడా 160 మంది కార్మికులకే వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఆనాడు తీసుకున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానమే కాంట్రాక్టీకరణ పద్ధతి మనకప్పుడు అర్థం కాలే అప్పుడు మన చేతిలో ఉద్యమం లేదు అప్పుడు మన చేతిలో కార్యచరణ లేదు కాబట్టి అప్పుడు ఆ పరిస్థితి 2096 లో అనుకుంటా 96 లో ఈ యొక్క కార్యచరణ నేను అప్పుడే ఐటిఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ అయిపోయింది మా నాన్న సిక్స్ ఇంక్లైన్ లో రిటైర్డ్ పెట్టిండు అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేసినాం ఎందుకంటే సింగరేణి ఉద్యోగం చేయాలని కానీ ఈ చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలు తీసివేయడం మూలాననే నేను ఇయాల సింగరేణి కార్మికుడిగా లేకపోయినా ఆ పరిస్థితి కుటుంబంలో ఉద్యోగం లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కల్లారా చూసినటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుంది ఎవరు ఎన్ని కుట్రలు వన్నినా ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తుందని ఉద్యమ కార్యచరణ మొదలు పెడితే మేము కూడా 2001 నుంచి వెళ్ళి ఉద్యమ కార్యచరణలో పాల్గొన్నాం ఎమ్మెల్యే అయితే మనం ఇంకొటో కాదు కానీ ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఎన్నో ఆటంకాలు అనేక సంఘాలు అనేక పార్టీలు అనేక మంది నాయకులు ఇబ్బంది పెట్టినా కూడా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారసత్వ ఉద్యోగాలను తప్పకుండా ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు 14,000 మంది కార్మికులు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతోని చేస్తున్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధించుకొని ఇలా వారసత్వ ఉద్యోగాలు చేస్తున్నాం ఇంత గొప్పగా ఈ యొక్క తెలంగాణ పరిపాలన సాగుతుంటే కేంద్ర ప్రభుత్వం అధికార దాహంతోని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని పచ్చగా నడుస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో చిచ్చు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది గవర్నర్తోని ఒక ఇబ్బంది నిధులతోని ఒక ఇబ్బంది పరిపాలనలో ఒక ఇబ్బంది ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి టిఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ గా మారింది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సముద్రంలో కలిసేటువంటి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 60 ఏళ్ల స్వాతంత్రంలో ఎవరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనేటువంటి సోయి కూడా రాలే ఎండిపోయినటువంటి గోదావరిని కల్లార చూసినాం మనం పోయి చూస్తే కనీసం శివరాత్రి రోజు పోయి స్నానాలు చేద్దామంటే కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితిని చూసినాం
ఈరోజు మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 24365 రోజులు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళను కూడా చూస్తా ఉన్నాం. ఇయల ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి కార్యచరణతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తూర్పున వెళ్తున్నటువంటి నీళ్ళను ప్రవహించే విధంగా చేసి ఇయల దిశను మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి నీళ్ళను అందించాలని మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి 24 గంటల ఉచిత కరెంటుతోని ఎంత కోసపడటంలో మనం కళ్ళారా చూసినాం. ఇంత గొప్పగా నడుస్తున్నటువంటి యొక్క పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం ఇయాల భుజాన ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు కార్మికులకు ఏదైనా సమస్య వస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక ఇబ్బందులు ఉండేటి. కానీ ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిచక్క గారి నేతృత్వంలో ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా సమ్మె లేకుండా ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టకుండా కార్మిక వర్గానికి వరాలు ప్రకటిస్తుండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ క్రమంలోనే మనం కల్లారా చూసినాం ఎన్ని విధాలుగా ఈ యొక్క సింగరేణి సంస్థలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సాధించినటువంటి మన హక్కులను ఎన్ని మనకు తెచ్చిపెట్టిందో మనం కళ్ళారా చూసినాం. ఈ క్రమంలోనే అనేక సంఘాలు అనేక పార్టీలు అనేక కుట్రలను చేస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో మనం అందరం కూడా ఒక్కతాటి పైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కలిసి కట్టుగా ఉద్యమ ప్రస్థానాన్ని నడిపించినటువంటి వాళ్ళం. ఈరోజు ఈ యొక్క పచ్చగున్నటువంటి ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించేటువంటి బాధ్యతను కూడా మీరందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఆ రోజు ఉద్యమమును మొదలుపెట్టి ఉద్యమ ప్రస్థానాన్ని నడిపిస్తున్నటువంటి ఆ క్రమంలో ఉద్యమ కార్యాచరణలో ముందు పోతున్నటువంటి క్రమంలో మేమున్నామన్నా మీరు పోరాటం చేయండి అని అంటే మేము పోరాటం చేసినాం. 125 కేసులైనా 45 రోజులు జైల్లో పెట్టారు. మేము ఎక్కడ కూడా ఒక్క షూరిటీకి కూడా ఒక మనిషిని విడుదల చేయాలంటే 5000 రూపాయలు పూచికత్తు పెట్టాలి. ఆ రోజులలో మేమెవరికి కూడా డబ్బులు కట్టలే. సింగరేణి కార్మికులే మాకు గ్యారంటీ పెట్టారు, షూరిటీ పెట్టారు. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మీరు ఇచ్చినటువంటి ధైర్యం కొద్దే ఆనాడు ఉద్యమాన్ని నడిపించినాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇయల్ల మీరందరూ కూడా ఈ యొక్క పోరుబాటు చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా మీరందరూ కూడా తప్పకుండా ఒక్కతాటి పైన ఉండాలి. బీజేపీ హటావో, సింగరేణి బచావో అనేటువంటి నినాదాన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కార్మిక అన్నలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సిహెచ్పి కార్మికులమైనటువంటి మేము తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరిన విధంగా బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణికే వెలికి తీసేటువంటి విధంగా ఇవ్వాలని లేని పక్షంలో మేము ఉద్యమ బాట పడతాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు మా పోరాటం ఆపేది లేదని RG1 CHP కార్మికులుగా తీర్మానం చేస్తున్నాం. జై తెలంగాణ! కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత! కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం! బీజేపీ హటావో అంటే సింగరేణి బచావో అని గట్టిగా అనాలి. బీజేపీ హటావో, బీజేపీ హటావో, బీజేపీ హటావో! జై తెలంగాణ! జై చందనన్న!